నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీవారి గరుడోత్సవం నాడు మరిన్ని లగేజీ కౌంటర్లు, బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై అధికారులతో టీటీడీ ఈవో సమీక్ష. తిరుచిపై శ్రీ సుందర రాజస్వామి శోభాయమాన దర్శనం. తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి ఆలయంలో ఉత్తరాభాద్ర నక్షత్రోత్సవం. ఊంజల్ సేవలు కామాక్షి కపిలేశ్వరుల అభయ ప్రదానం. తిరుపతి కపిల తీర్థంలో వెళ్లి విరిసిన భక్తుల ఆధ్యాత్మిక ఆనందం. సకల ప్రాణకోటికి శుభదాయకాలు శ్రీవారి పాదాలు. తిరుమల క్షేత్రం నారాయణగిరిలో నెలవైన హరిచరణాలు విశేష కథనం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం లగేజీ కౌంటర్లను పెంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం ఈవో సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వివిధ రాష్ట్రాల్లోని కళా బృందాలను ఆహ్వానించేందుకు ఆయా రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇప్పటికే 10 రాష్ట్రాల నుంచి కళా బృందాలను పంపేందుకు ఆమోదం తెలిపారని, మిగిలిన రాష్ట్రాల కళా బృందాల కోసం అక్కడి అధికారులతో చర్చించాలని తిరుపతి జైఓ బసంత్ కుమార్ను కోరారు. టీటీడీ ప్రచురణలను అన్నింటినీ భక్తులకు అందుబాటులో ఉంచేలా ఆన్లైన్ను క్రోడీకరించాలన్నారు. పాఠకుల నుంచి విశేష ఆదరణ పొందిన పుస్తకాలను పునఃముద్రించాలని ఆదేశించారు. భక్తులు కాలి మార్గాన్ని నడిచే అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో ఉన్నతాధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని, వర్షానికి తడవకుండా ఎండలకు ఇబ్బందులు లేకుండా నిర్మించిన పైకప్పుకు అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. తిరుమలలోని 4 మాడ వీధుల్లో భూగర్భ పైప్లైన్ను పరిశీలించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. టీటీడీ అటవీ శాఖ, ఉద్యానవన శాఖల సమన్వయంతో తిరుమలలోని రహదారుల కూడళ్లు, ఇతర ప్రాంతాల్లో మరింత పచ్చదనం పెంపొందించాలన్నారు. భక్తులు అధికంగా సంచరించే ప్రాంతాల భవనాలపై పిడుగు నివారణ పరికరాలను అమర్చాలని సూచించారు. తిరుమలలోని ఎస్వి మ్యూజియంను ఎక్కువ మంది భక్తులు సందర్శించేలా తీర్చిదిద్దాలని తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డిని కోరారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కొలువైన తిరుచానూరు క్షేత్రంలో సోమవారం ఉత్తరాభాద్ర నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలోని ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ సుందర రాజస్వామివారి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుచి ఉత్సవాన్ని వేడుకగా జరిపారు. బంగారు తిరుచిపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందర రాజస్వామివారి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి కొలువదీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుంచి ఉంజల్ మండపానికి వేంచేపు చేశారు. అక్కడ వేదం నాదం గానం నడుమ స్వామివారి ఉంజల్ శివను రమణీయంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శ్రీ సుందర రాజస్వామివారి తిరుచి ఉత్సవాన్ని ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. తిరుపతిలో ప్రముఖ శైవ క్షేత్రం కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి ఉంజల సేవను వైభవంగా నిర్వహించారు. ప్రతి సోమవారం ఈ ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఉంజల సేవను నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ఆలయంలోని ఉంజల్ మండపంలో కొలువుదీర్చారు. అక్కడ అర్చకులు వేదం నాదం గానం నడుమ స్వామివారికి ఉంజల్ సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ఉంజల్ సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని పద్మావతి మహిళా కళాశాలలో మనగుడి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మావతి మహిళా పాలిటెక్నిక్ డిగ్రీ జూనియర్ కళాశాల విద్యార్థులు పూజా సామగ్రితో ఆలయ ప్రదక్షిణగా కళాశాల ఆవరణలోని పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు విద్యార్థులకు గాజులు కంకణాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీపీపీ కార్యదర్శి రమణ ప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదము అంటూ పదకవిత పితామహుడు కీర్తించిన దివ్య చరణాలు శ్రీవారి పాదాలు. ఈ పాదాలు అఖిల చరాచర ప్రాణకోటికి మోక్షదాయకాలు. శరణు వేడిన వెంటనే ఆశ్రిత భక్తవత్సలుడి అపార కరుణ కురిపించే దివ్య చరణామృతాలు శ్రీవారి పాదాలు. శేషాచల సానువుల్లో అత్యంత ఎత్తైన కొండ ప్రాంతమైన నారాయణగిరిపై నెలవైన శ్రీవారి పాదాలు భక్తులకు సదా పూజనీయం. శ్రీ మహావిష్ణువు అంశగా శ్రీ వెంకటేశ్వర స్వామి తొలిసారిగా భూలోకంలో అడుగుపెట్టిన ఆ దివ్య ప్రదేశం. సెప్టెంబర్ 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం. కలియుగ ఆరంభంలో శ్రీనివాసుడు వైకుంఠం నుంచి భూలోకానికి భక్తులను అనుగ్రహించడానికి సప్తగిరిలోని నారాయణగిరిపై తొలిసారిగా మోపిన పాదాలే శ్రీవారి పాదాలు. శ్రీవారు స్వయం వ్యక్త సాలగ్రామ అర్చావతారంలో కొలువై తిరుమల క్షేత్రంలో భక్తుల పూజలు అందుకుంటున్నారు. భాద్రపదమాసం శుక్లపక్షం ద్వాదశి తిథి రోజు సోమవారం సిద్ధయోగంతో కూడిన శుభముహూర్తంలో శ్రీవారు అర్చావతారంలో వెంకటాద్రి శిఖరంపై కొలువయ్యారని పద్మపురాణం పేర్కొంటోంది. సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీవారి పాదాలను కడిగి పరవశించినట్లు పురాణోక్తి. తిరుమలగిరిలోనే ఎత్తైన ప్రాంతం నారాయణగిరి. ఈ ప్రాంతమే శ్రీవారు మొట్టమొదటిసారిగా పాదాలను మోపిన పుణ్య ప్రదేశంగా నేడు భక్తుల పూజలు అందుకుంటోంది. తిరుమలేశిని ఆలయానికి 4 కిలోమీటర్ల దూరంలో అతి ఎత్తైన పర్వత ప్రాంతంగా అలరారుతున్న నారాయణగిరిపై శ్రీవారు తొలిపాదం మోపారు. కాగా శిలాతోరణం వద్ద 2వ పాదం మోపి ఆనంద నిలయంలో అర్చాస్వరూపంగా వెలిశారని ఓ కథనం. ఈ ప్రదేశంలో శ్రీవారి పాదాలు సుమారు 13 అంగుళాల పొడవుతో పూజనీయంగా దర్శనమిస్తూ ఉంటాయి. చుట్టూ ఎత్తైన చెట్లు, కొండా కోనల మధ్య చక్కటి ప్రకృతి సోయగాల నడుమ శ్రీవారి పాదాలను తనివితీరా సేవించుకున్న భక్తులు అక్కడి నుంచి కింది భాగంలో కానవచ్చే తిరుమలేశుడి దివ్య సన్నిధానాన్ని, వేల కోట్ల తేజోమయ కాంతులతో ధగధగాయమానంగా వెలిగిపోయే బంగారు గోపురాన్ని తిలకించి ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందుతారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు శ్రీవారి పాదాలను దర్శించుకోవచ్చు. నారాయణగిరి చేరుకున్న భక్తులు శ్రీవారి పాదాలను దర్శించుకోవడానికి వీలుగా మెట్ల మార్గం ఉంది. శ్రీవారి పాదాలను దర్శించుకున్న భక్తులు ప్రదక్షిణలు చేసి నేతిదీపాలు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటారు. నారాయణగిరిలోని శ్రీవారి పాదాలకు ప్రతి సంవత్సరం ఆషాఢమాసం శుద్ధ ద్వాదశి రోజు టీటీడీ ఆధ్వర్యంలో ఛత్రస్థాపనోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. అర్చకులు సుగంధభరిత మంగళ ద్రవ్యాలతో శ్రీవారి పాదాలకు అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పిస్తారు. ఇక తిరుమలకు ప్రధాన జలవనరులైన కళ్యాణి డ్యాం, కుమారధార, పసుపుధారలకు నారాయణగిరి పర్వత ప్రాంతం నుంచి జాలువారే జలపాతాల నుంచి నీరు వస్తుంది. స్వామి పాదం తాకిన పరమ పుణ్య ప్రాంతం నుంచి తిరుమలగిరిలో లభించే ప్రతి నీటి బొట్టును భక్తులు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దివ్యామృత ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక శ్రీవారి పాదాల మండపం చెంత టీటీడీ భక్తుల సౌకర్యార్థం జలప్రసాద కేంద్రంతో పాటు ఇతర సౌకర్యాలను సమకూర్చింది. స్వామి పాదాలను దర్శించుకుని పునీతులైన భక్తజనం అక్కడే ఉన్న టీటీడీ అటవీ శాఖ వారి కుటీరంలో కొంతసేపు సేదతీరి ఇటు ఆహ్లాదకర ప్రకృతి సోయగాన్ని, అటు శ్రీవేంకటేశ్వరుడి ఆధ్యాత్మిక చరణామృతాన్ని ఒకేసారి ఆస్వాదించి పరవశిస్తారు. గతంలో 8 సంవత్సరాల క్రితం వచ్చాము. ఇప్పుడు అప్పటికిప్పుడు మార్పులు బాగా అయినాయి. మరుగుదొడ్లు కానీ, సేవా అక్కడ పాదరక్షలు కానీ, అక్కడ కూడా మెట్లు కొత్తగా అరేంజ్ చేశారు, బాగున్నాయి. ఒకరిలో కూడా రోడ్డు సౌకర్యం కూడా కానీ పర్లేదు, బాగుంది. ఇక్కడ చుట్టుపక్కల కూడా నీట్గా చాలా నీట్గా అరేంజ్ చేశారు. పర్లేదు, అప్పటికిప్పటికైతే 10 ఇయర్స్ కంటే కూడా ఇప్పుడు ఇంకా బాగా అనిపించింది. మా పిల్లలు మొక్కుతే కూడా అన్నీ సమయంగా మంచిగా జరిగినాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.
శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరం ఆధ్యాత్మిక కాంతులతో ప్రకాశించింది. శ్రావణ మాస ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్లోని సుదర్శన భూ వరాహస్వామి ఆలయం, ముషీరాబాద్లోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం, మారేడుపల్లిలోని ఉమామహేశ్వరాలయం తదితర ఆలయాల్లో ప్రత్యేక అర్చనలు ఘనంగా జరిగాయి. ఆ వివరాలు మీకోసం. సికింద్రాబాద్లోని శ్రీ సుదర్శన భూ వరాహస్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గర్భాలయంలో శ్రీ సుదర్శన సహితంగా కొలువైన శ్రీ భూవరాహస్వామి మూల విరాట్టుకు అర్చకులు పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలు, అరటి, దానిమ్మ తదితర మధుర ఫలమిశ్రమాలతో వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అభిషేకం జరిపారు. తరువాత నక్షత్రహారతి, కుంభహారతి, మహాహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే ముషీరాబాద్లోని శ్రీ శృంగేరి పీఠపాలిత శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకొని గణపతి హోమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ గణపతి హోమాన్ని శైవాగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు గణపతి హోమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఇక మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకొని గర్భాలయంలో కొలువైన శ్రీ విఘ్నేశ్వర స్వామి మూల విరాట్టుకు ప్రాతకాల అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విశేష అర్చనలు చేసి కిరీటం, విభూది, చందనం, స్వర్ణాభరణాలు, గజపూల మాలలతో అలంకరించి పూలు, గరికెతో సహస్రనామార్చనలు చేసి మంగళహారతులు నివేదించారు. అలాగే మారేడుపల్లిలోని శృంగేరి ఆలయ ప్రాంగణంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో స్వామికి విశేష అర్చనలు నిర్వహించారు. విశేషమైన రోజు కావడంతో గర్భాలయంలో కొలువైన పరమశివుని మూల విరాట్టుకు అర్చకులు నమక చమకాలతో ప్రాతకాల అభిషేకాలు చేశారు. అనంతరం నాగాభరణాలు, చందనం, విభూది, పుష్పమాలలు, రుద్రాక్షలతో మనోహరంగా అలంకరించారు. నారికేళం, కదలి ఫలాలను నైవేద్యంగా సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయం పానగల్లో వెలిసిన పురాతన శ్రీ చల్లేశ్వర ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. విశేషమైన రోజు కావడంతో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. ఆ తరువాత శివలింగాన్ని సుమనోహరంగా అలంకరించి పుష్పార్చనలతో అర్చనలు చేశారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు పరమశివుని దర్శించుకుని సేవించారు. కడప జిల్లా వల్లూరు మండలం ఉప్పరపల్లి గ్రామంలో పుష్పగిరి క్షేత్రం అనుబంధ శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి దేవస్థానం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని వేకువజామునే భక్తులు స్వహస్తాలతో శివలింగానికి అభిషేకాలు జరిపారు. పాలు, పెరుగు, తేనె, చక్కెర, కొబ్బరి నీళ్లతో స్వామివారిని అభిషేకించారు. ఆ తరువాత స్వామివారిని పుష్పమాలలతో అలంకరించి మహామంగళహారతి సమర్పించారు. భక్తులు శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక కడప జిల్లా రాయచోటి పట్టణంలో వెలిసిన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 348వ ఆరాధన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీ రాఘవేంద్ర స్వామివారికి రథోత్సవం కనుల పండుగ జరిగింది. ముందుగా స్వామివారి మూల బృందావనాన్ని పుష్పశోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు, ఆంజనేయ స్వామి, శ్రీ ప్రహ్లాద రాయల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి రథంపై కొలువుదీర్చారు. ఆపై భక్తుల దైవనామ స్మరణల నడుమ స్వామివారి రథోత్సవం ముందుకు సాగింది.
చిత్తూరు నగరం గిరింపేటలో వెలిసిన శ్రీ శివకామ సుందరి సమేత చిదంబరేశ్వర స్వామి వారికి విశేష అభిషేకం జరిగింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లను పాలు, పెరుగు, తేనె, చందనం, విభూది తదితర ద్రవ్యాలతో శంఖాభిషేకాన్ని నిర్వహించారు. బిల్వ దళాలు, తులసి దళాలు, మల్లెపూల మాలలు, పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించి సహస్రనామాలతో బిల్వార్చనను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి ఆలయంలో దీపాలు వెలిగించారు. అలాగే చిత్తూరు సమీపంలోని కైలాసపురంలో వెలిసిన మహిమాన్విత శ్రీ మానసాదేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం సమయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. తరువాత అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చనలు చేసి హారతలిచ్చారు. నాగుల పుట్ట వద్ద అమ్మవారి ప్రతిరూపాన్ని ఉంచి పూజలు చేశారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ మానసాదేవి కృపకు పాత్రులయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి మూల విరాట్టును పాలు, పెరుగు, తేనె, చక్కెర, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో పంచామృతాభిషేకాన్ని జరిపారు. ఆ తరువాత స్వామి అమ్మవార్లకు తిరుమంజన సేవను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆ తరువాత విశేష ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు పార్వతీ తనయుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే నంద్యాలలోని శ్రీ సోమ నందీశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాస పూజలు ఘనంగా జరిగాయి. విశేషమైన రోజు కావడంతో స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపారు. తరువాత విభూది, వివిధ రకాల పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి బిల్వార్చనను జరిపారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని కట్రాల కొండ వద్ద వెలిసిన శ్రీ తాండవ శివలింగేశ్వర స్వామి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి వేకువజామునే ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు రకాల సుగంధ ద్రవ్యాలతో భక్తులు స్వామివారికి స్వయంగా అభిషేకాలు జరిపారు. స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. భక్తుల శివనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. వరంగల్ నగరంలోని స్వయంభూ శ్రీ దుర్గేశ్వర స్వామి దేవాలయం శ్రావణ మాస పూజలతో శోభిలింది. విశేషమైన రోజు కావడంతో స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. భక్తులే స్వయంగా స్వామివారికి అభిషేకాలు జరిపారు. తరువాత స్వామివారిని చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు శ్రీ దుర్గేశ్వర స్వామివారిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. శ్రావణ మాసం సోమవారాన మహబూబ్ నగర్లోని వివిధ శివాలయాలు శివనామ స్మరణలతో పులకించాయి. భక్తులు పరమేశ్వరుని సేవించి తరించారు. ఆ విశేషాలను వీక్షిద్దాం. మహబూబ్ నగర్లోని శివాలయం శ్రావణ మాస శోభను సంతరించుకుంది. విశేషమైన రోజు కావడంతో పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే స్వామికి ప్రత్యేక ఉపచారాలు జరిపి గంధం, విభూది, నాగాభరణాలతో పాటు పలు రకాల పుష్పాలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు పరమేశ్వరుని భక్తి ప్రపత్తులతో సేవించి తరించారు. అలాగే పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయంలో శ్రావణ మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి వేకువజామునే అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. తర్వాత స్వామివారిని పట్టు వస్త్రాలు, విశేష ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. స్వామిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు. ఇక పాలమూరు పట్టణం రాఘవేంద్ర నామస్మరణలతో మారుమ్రోగింది. శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి 348వ ఆరాధనా మహోత్సవాల్లో భాగంగా చివరి రోజున పరిమళగిరి ఆలయంలో విశేష పూజా కైంకర్యాలు నిర్వహించారు. ముందుగా స్వామికి అభిషేకాలు, పూజలు చేసి స్వామివారికి గజవాహన సేవను ఎంతో వైభవంగా జరిపారు. భక్తులు శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. అలాగే మహబూబ్ నగర్లో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయంగా విరాజిల్లుతున్న పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా స్వామికి వేకువజామునే పంచామృతాభిషేకాలు చేశారు. తరువాత స్వామిని నాగాభరణాలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో పరమశివుని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. కడప నగరంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 348వ ఆరాధన మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మఠంలోని స్వామివారి మూల బృందావనాన్ని చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి పుష్పశోభితంగా తీర్చిదిద్దిన రథంపై వేంచెపు చేశారు. ఆపై భక్తుల భజనలు, కోలాటాల నడుమ మఠం ప్రాంగణంలో ఊరేగించారు.
రథంపై దివ్యంగా దర్శనమిచ్చిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారిని భక్తులు దర్శించుకుని సేవించారు. అలాగే కడప జిల్లా ప్రొద్దుటూరు పాత మార్కెట్లోని శ్రీ లలితాదేవి రతనాల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా లలితాదేవిని శాకంబరిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన కళ్యాణ వేదికపై ఉత్సవమూర్తులను వేంచెపు చేసి స్వర్ణాభరణాలు వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. ఆపై కలశ ప్రతిష్ట, విశ్వక్ సేనారాధన, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. భక్తులు విశేషంగా స్వామివారి కళ్యాణంలో పాల్గొని వీక్షించి తరించారు. చిత్తూరు నగరం జెండామాన వీధిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో స్వామివారి 348వ ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రాఘవేంద్రుని మూల బృందావనానికి శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి వార్లకు ఏకకాలంలో పంచామృత అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివార్లను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి మహామంగళహారతులు సమర్పించారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలోని పురాతన శ్రీ రాజరాజేశ్వరి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గర్భాలయంలో కొలువుదేరిన శ్రీ రాజరాజేశ్వరి శివలింగానికి శతకలశాభిషేకాన్ని జరిపారు. నమక చమకాలతో మహన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. శివలింగానికి అన్న పూజలు జరిపి అర్ధనారీశ్వరిగా అలంకరించారు. ఆ తరువాత రాజరాజేశ్వరి అమ్మవారిని చూడ చక్కగా అలంకరించి గాజులతో పూజలు చేశారు. అదేవిధంగా ఆలయ ఆవరణలో కొలువుదేరిన అభయాంజనేయ స్వామికి పాలాభిషేకం, సింధూర పూజలు జరిపి తమలపాకులతో అలంకరించారు. అలాగే ఆలయ ఆవరణలో శివపార్వతుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి మహిళలు లలిత సహస్రనామ పారాయణం చేశారు. లోక కళ్యాణార్థం ఆలయ ఆవరణలో గణపతి హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన తీజ్ సంబరాలను బంజారాలు ఘనంగా జరుపుకున్నారు. రంగారెడ్డి జిల్లా కర్మన్ ఘాట్లో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పార్వతీ పరమేశ్వరులకు పల్లకి ఉత్సవాన్ని నిర్వహించి స్వామి అమ్మవార్లను అందంగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చారు. ఆపై డప్పు వాయిద్యాల నడుమ పార్వతీ పరమేశ్వరులను పురవీధుల్లో ఊరేగించారు. బంజారా మహిళలు మొలకలను తలపై ధరించి సంప్రదాయ నృత్యాలు చేస్తూ స్వామి అమ్మవార్ల పల్లకి సేవలో పాల్గొని ఆది దంపతులను సేవించారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదునీరాజన వేదికపై సోమవారం సాయంత్రం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన ఉమా సుబ్రహ్మణియన్ ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 72,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.